ప్రియమైన వాళ్ళరా, సరాసరి నేను వాక్యంలోనికి ప్రవేశిస్తాను. వాక్యంలో నేను సరాసరి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ప్రియులరా, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారి కాలంలో ఆనాటి శాస్త్రులు కావచ్చు, ఆనాటి పరిశైలు కావచ్చు, యేసుక్రీస్తు ఎక్కడ చిక్కుపడతాడా, ఎక్కడ ఆయనను చిక్కుల్లో పెడదామా అనేటువంటి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపుల్లో చేరనివాడు, క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ప్రభు ఎక్కడా కూడా వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం తన జీవితంలో ఇవ్వలేదు. అయితే ఆయన చిక్కుపరచడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారి గురించి శాస్త్రులు పరిశీలు ఒక సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటి ఆ సాక్ష్యం అంటే 15వ వచనంలో, అప్పుడు పరిశీలు వెళ్ళి మాటలలో ఆయన చిక్కుపరచవలన ఆలోచన చేయొచ్చు, బోధకుడా నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొహమాటము లేని వాడవని ఎరుగుదుము. అంటే ఆనాటి శాస్త్ర ప్రపంచం, ఆనాటి పరిశైల ప్రపంచం యేసుక్రీస్తు వారిని ఎలాగా ఆయన వర్ణిస్తున్నారో, ఎలాగా ఆయనలో ఉన్నటువంటి గుణగణాలను బయటకు తీసుకొస్తున్నారో మీరు చూస్తే, బోధకుడను సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మొహమాటము లేని వాడవనియు ఎరుగుదుము అన్నాడు. అంటే బైబుల్ బయటే సత్య విషయంలో ఎవరి ఎదుట కూడా మొహమాటం అనేది ఉండకూడదు. మొహమాటముతో వాక్యాన్ని బోధించేటట్టుగా మనం ఉండకూడదు. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే మొహమాటము లేనివాడు. ఎవరు తప్పు చేసినా, ఎవరు అపార్థం చేసినా, ఎవరు వాక్య విరుద్ధంగా ప్రవర్తించినా, అది మనవారైనా బయటివారైనా ఎవరైనా సరే, మొహమాటం లేకుండా ఎవరు అబ్బాయి ఈ తప్పు చేశావు, ఈ తప్పు చేయడం వల్ల నువ్వు నరకపాత్రుడు అయిపోతావు, ఈ తప్పు చేయడం వల్ల నరకానికి జారిపోయే ప్రమాదం ఉంది అని, అది ఎవరితోనైనా మొహమాటం లేకుండా నిర్భయంగా మాట్లాడగలిగేటువంటి దమ్ము ధైర్యం యేసు ప్రభుకు ఉంది. అలాగే ఈరోజు క్రైస్తవునికి కూడా మొహమాటము లేకుండా, ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు, ఈ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు కనుక నువ్వు నరకపాత్రుడు అయిపోతావు అని నిర్భయముగా మొహమాటము లేకుండా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా సరే బోధించగలిగే దమ్ము ధైర్యం క్రైస్తవుడికి ఉండాలి. క్రీస్తుకి ఎలాంటి లక్షణం అయితే ఉందో క్రైస్తవుడికి కూడా అదే లక్షణం కలిగి ఉండాలని నేను ఈరోజు ఖచ్చితంగా బోధిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని బాగా గమనించండి. ఈరోజు చాలామంది బోధకులు, ఎందుకంటే వాక్యాన్ని వక్రీకరించడం, వాక్యాన్ని వక్రీకరించి చాలామంది విశ్వాసులను, చాలామంది విశ్వాసముతో కూడి ప్రవర్తిస్తున్న వారిని వాళ్ళ యొక్క వాక్యాల ద్వారా చాలా వరకు దారి మళ్లించేశారు. ఇలా దారి మళ్లించేసిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పాపపు క్రియలకు, వాళ్ళు చేసిన పాపక్రియలు ఎప్పుడైతే బట్టబయలైపోయినాయో, ఎప్పుడైతే వాటిని బట్టబయలుగా సమాజంలో బాహాటంగా ఉన్నాయో, ఇక వాక్యం ద్వారా కప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజం, వాక్యం ద్వారా కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ వాక్యాన్ని విని ప్రశ్చాత్తాపపడి, అయ్యో నేను ఇంత తప్పు చేశానా, దేవునికి విరోధంగా నేను ఇంత పాపం చేశానా, వాక్యాన్ని బోధిస్తున్న నేను ఒక మాదిరిగా ఉండి సంఘాన్ని నా బ్రతుకు ద్వారా బాధ చూపించాలి అనేటువంటి ఆలోచనతో ఉండవలసినటువంటి అనేక మంది ఈరోజు వాక్యాన్ని చెబుతూ తనకున్నటువంటి అపరిమితమైన జ్ఞానముతో, తనకున్న వాక్ చాతుర్యముతో ఈరోజు చేసిన పాపాలను కప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని పాపాలు కప్పుకోవాలనుకున్నా సరే పాపం అనేది ఎప్పటికప్పుడు బట్టబయలవుతూనే ఉంటుంది. ఒక విషయం చెప్తే జాగ్రత్తగా వినండి, హృదయంలో నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నాడు. అంటే హృదయంలో ఏదైతే నిండి ఉన్నదో, ఏదైతే మనం పదే పదే ఆలోచిస్తున్నామో, ఏని కోసమైతే పదే పదే మనం తీవ్రంగా ఆలోచిస్తున్నామో, అదే బోధలో కూడా, అంటే బోధించే బోధలో కూడా కనబడిపోతుంది. అది ముందుకుంటే మనం పరిశీలించాలి.
ఒక మనిషి ఏ ఉద్దేశంతో వాక్యాన్ని బోధిస్తున్నాడో, ఒక మనిషి ఏ ఉద్దేశాన్ని అనుసరించి వాక్యము బోధిస్తున్నాడు అనేటువంటి కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉండాలి ఖచ్చితంగానే. ఏం గమనించకుండా గొర్రెల్లా మనం వినేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. కనుక ప్రియులారా, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎలాగా నిజంగానే వాక్యాన్ని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నా ఖచ్చితంగా పరిశీలించాలి. ఈరోజు తప్పు చేసిన వాళ్ళు కొంతమంది సేవకుల పేర్లను అడ్డు పెట్టుకుంటున్నారు. సమాజంలో ఉన్న సేవకులు కాదు, బైబిల్లో ఉన్న సేవకుల పేర్లను అడ్డు పెట్టుకుంటున్నారు. నిజం, తప్పు చేసేసారు. తప్పు చేసేసిన తర్వాత చట్టం తన పని తను చేసుకుని పోతున్నట్లుగా, తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేసేసిన తర్వాత, ఈ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కొంతమంది కొంతమంది సేవకుల పేర్లు నిజంగా వాడుకోవడం అనేది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఒక యేసేపు జీవితాన్ని కావచ్చు, ఒక అబ్రహాము జీవితాన్ని కావచ్చు, ఒక స్టీఫెన్ జీవితం కావచ్చు, ఇలాంటి భక్తుల జీవితాలను పోల్చుకుని, ఇదిగో పలానా భక్తుడు పలానా రోజున జైలుకి వెళ్ళాడు, పలానా భక్తుడు పలానా రోజున ఇదిగో కొరడాలతో దెబ్బలు తిన్నాడు, పలానా భక్తుడు పలానా రోజున ఇదిగో సువార్త కోసం అనేక శ్రమలు అనుభవించాడు, మేము అట్టి శ్రమలే అనుభవిస్తున్నామని వాళ్ళని పోల్చుకుని చెప్పుకోవడానికి అసలు మనం దేనికి పనికిరాం. ఇది వాస్తవం, దేనికి పనికిరాం. మనం వాళ్ళ కాలి గోటికి కూడా మన యొక్క విశ్వాస జీవితాలు పనికి రావు. అంత గొప్ప భక్తులను మనం అడ్డు పెట్టుకొని, ఆయనకు జైలుకి వెళ్ళాడు, ఆయన జైలుకి వెళ్ళాడు, ఏసేపు జైలుకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? ఏసేపు జైలుకి వెళ్ళడానికి ఈరోజు నోరు తిన్నంగా ఉండక, నోరు తిన్నంగా ఉండక, ప్రవర్తన తిన్నంగా ఉండక, క్రియలు తిన్నంగా ఉండక, అన్నిటిని కూడా వాక్యంతో కప్పేద్దాము, అన్నిటిని కూడా వాక్యంతో మనం కప్పిపుచ్చేద్దాము అని, వాక్యం ఉంది కదా నాకేం పర్వాలేదు, నాకు వాక్చాతుర్యం ఉంది కదా, నోరు ఉంది కదా, ఊరి మీద పడిపోదాం అనేటువంటి ఆలోచనతో మనం ఏసేపు నడ్డు పెట్టుకుంటే నిజంగా చాలా తప్పిదం చేసినట్లు అవుతుంది. ఒకనొక రోజు ఆ భక్తుల పేర్లు పెట్టుకున్నందుకు మనమే ఎక్రించాం. ఏసని పేరు పెట్టుకున్నాం, ఏసులో బతుకుతున్నావా? మరియమ్మని పేరు పెట్టుకున్నావు, మరియమ్మలా బతుకుతున్నావా? దావీదని పేరు పెట్టుకున్నావు, దావీదిలో బతుకుతున్నావా? ఏలి అని పేరు పెట్టుకున్నావు, ఏలిలా బతుకుతున్నావా అనేసి వాళ్ళ పేర్లు బట్టి మనం వాళ్ళ యొక్క బ్రతుకులను చూసి, నీ బ్రతుక్కి ఏసేపు బ్రతుక్కి, నీ ప్రవర్తనకి ఏసేపు ప్రవర్తనకి చాలా వ్యత్యాసం ఉంది అబ్బాయి, ఆ పేరుకి తగినటువంటి జీవితం నీళ్ళు లేదు అబ్బాయి అనేసి ఖచ్చితంగా హెచ్చరించాం. అలాగే ఈరోజు పాపం చేసిన తర్వాత వాళ్ళు కొన్ని నిర్బంధాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాని ద్వారా శిక్ష అనుభవిస్తున్న సమయంలో కొంతమంది యవన సేవకులు, అంటే అతని ఫాలోవర్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏసేపులా జైలుకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారనేసి అంటున్నారు. రైట్, ఏసేపు ఎందుకు జైలుకి వెళ్ళాడో, మీరు అనుకుంటున్న సేవకుడు ఎందుకు జైలుకి వెళ్ళాడో త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. కంగారు ఏమీ లేదు, అన్ని విషయాలు బయటికి భయం లేకుండా, నిర్మక మాటలు లేకుండా ప్రతిదీ బయటకు వస్తుంది. కాబట్టి ఎవరు కంగారు పడకండి. ఏసేపు ఎందుకు జైలుకి వెళ్ళాడో ఏసేపుతో పోల్చుకోవడానికి ఏమాత్రమైనా, వాళ్ళ జీవితంలో చిన్న విషయంలోనైనా ఏసేపుకి ఇతనికి పోలికలు ఉన్నాయేమో కొంచెం చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఆదిగండము 39:6 మనం చూస్తే, అతడు తను కలిగినదంతా ఏసేపు చేతికి అప్పగించి తన ఆహారము తీసుకుని తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించేవాడు కాదు. ఏసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అన్నాడు. ఈ రూపవంతుడు సుందరుడునై ఉండెను అనే పాయింట్ మనది మనం ఆలోచిస్తే, అతనికి దేవుడిచ్చినటువంటి చక్కని రూపం ఉంది, దేవుడిచ్చినటువంటి చక్కని సుందరం అనేది ఉంది. అంతేగాని కృత్రిమంగా, అంటే లేని సుందరాన్ని, లేనటువంటి కొన్నిటిని కొని తెచ్చుకుంటున్నారు ఈరోజు యవనస్తులు చాలామంది. దేవుడిచ్చినటువంటి ఆకారానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు. చాలామంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. అలాగే ఎయిర్ స్టైపింగ్ అనేసి ఇంచుమించు 7,500 రూపాయలు పెడితేనే కానీ ఎయిర్ స్టైపింగ్ చేయరు. అంటే ఉంగరాలు ఉంగరాలుగా ఉన్నటువంటి జుట్టును సాఫ్గా చక్కగా ఉండేటట్లుగా ఎయిర్ స్టైపింగ్ చేసుకుంటారు. ఎందుకంటే అందంగా కనబడాలి, అనేక మందిని ఆకర్షించాలి,
అందం కోసం ప్రత్యేకించి హెయిర్ స్టైఫింగ్ చేయించుకుని మరి సమాజంలో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే యవన సేవకులు కూడా అలాగే హెయిర్ స్టైఫింగ్ చేయించుకుని ఈరోజు యువతను ఆకర్షించటానికి, యువతను ఆకర్షించటానికో లేకపోతే స్త్రీలను ఆకర్షించటానికో నాకైతే తెలియదు, కానీ ఏసేపు మాత్రం అలా కృత్రిమమైనటువంటి అందాన్ని మాత్రం తెచ్చుకోలేదు. కృత్రిమంగా అందాన్ని కొని తెచ్చుకోలేదు. అతడు దేవుడిచ్చినటువంటి చక్కని రూపం ఉంది, చక్కని సుందరుడు, యవనస్తుడు. ఈ యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఇతరులను ఆకర్షించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అది అడ్డు తర్వాత అతని యజమానుని భార్య ఏసేపు మీద కన్ను వేసి, జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని, ఎందుకంటే ఆమె కన్ను వేసింది, ఆమెను ప్రేరేపించటానికి, ఆమెలో ఈ కోరిక పుట్టించటానికి అతను ఏమి కృత్రిమంగా అందాన్ని కొని తెచ్చుకోలేదు. ఆమె కన్ను వేసింది, ఆమె కన్ను వేసి అతన్ని కోరుకుంటుంది ఎవరిని, ఏసేపుని. అయితే ఒక విశ్వాసంతో ఉన్నవాడు, ఒక దేవుని మీద ఆధారపడి ఉన్నవాడు, దేవుని నీతి నియమాలు తెలిసినవాడు, దేవుని నీతి నియమాల ప్రకారముగా బోధైతే అతను చేయిసుండకపోవచ్చేమో, కానీ బ్రతుకు ద్వారా మాత్రం అతను ఎంత బోధ చేస్తున్నాడు. ఈరోజు బోధ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, బలల గుద్ది ప్రసంగించేసేవాళ్ళు, నాంతట ఉత్తముల్లేడు అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, బలల గుద్ది ప్రసంగించేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం దేవుడు ఏం చెప్పాడో తెలుసా, వాళ్ళు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందరు కానీ, దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్లున్నారు అన్నాడు. బాధ చేయడం ముఖ్యం కాదు, బాధ ప్రకారం బ్రతుకుండడం ముఖ్యం. ఇప్పుడు యేసేపు బ్రతుకు ద్వారా బోధ చేస్తున్నాడు. ఒక యవనస్తుని ఒక స్త్రీ ప్రేరేపిస్తున్నా, ఒక స్త్రీ రహస్యముగా పాపము చేయమని ఇది ఎవరికీ తెలియదు, మన ఇద్దరు మధ్యలోనే ఉంటుందని ఆమె ఎంత ప్రేరేపిస్తున్నా, ఏసేపు లాంటి నీతి ఈరోజు యవన సేవకుల్లో లేదు. నిర్భయంగా చెప్తున్నాను, ఏసేపుతో పోల్చుకోవడానికి ఏ ఒక్కడు సరిపోవడం, మరుముఖ్యంగా యవన సేవకుల్లారా మీకే చెప్తున్నాను నేను, ఏసేపుతో పోల్చుకోవడానికి అసలు ఏ విషయంలో మీరు సరిపోతారో చెప్పండి. పెళ్ళికి ముందే సహజీవనం చేసి, పెళ్ళికి ముందే సహజీవనాన్ని నడిపించి, ఆమెతో సహజీవనం చేసిన తర్వాత ఆమె నచ్చకపోతే ఆమెను కాదనుకుని మళ్ళీ వివాహానికి సిద్ధపడిపోయి ఇప్పుడు ఆ సందర్భంలో మనం ఏదైనా చిక్కుల్లో పెట్టుకుని బయటికి వెళ్ళిన తర్వాత, ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే, నిజంగానే ఏసేపు లాంటి నీతి మంతుడు అంటాడు. అసలు దేనికి పనికొస్తారు చెప్పండి, చెప్పండి దేనికి పనికొస్తారు ఈ విషయంలో. చూడండి ఆయన ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడో, ఎందుకు వచ్చిన అయితే అతడు ఒప్పక, రహస్యంగా పాపం చేయమన్నా ఒప్పలేదు. ఒక యవనస్తుడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగిన దంతి నా చేతికి అప్పగించాను కదా, తను ఒక యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు, నమ్మకాన్ని పుట్టించాడు. ఇతడు పాపం చేసినా ఎవరు పట్టుకోలేరు, ఇంటి దొంగను ఎవరు పట్టుకోలేరు అన్నట్లుగా తను పాపం చేసినా ఎవరు పట్టుకోలేరు. కానీ కానీ ఇతని నీతి చూడండి ఒకసారి, ఇతని నీతిని జాగ్రత్తగా చూడండి. నా చేతిని అప్పగించను కదా, నా వర్షమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునో లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. బా, ఏమి నీతండి, వండర్ఫుల్ నీతండి, వివరిస్తున్నాడు ఆమెకు, చెప్తున్నాడు నా మీద చాలా నమ్మకం, నా మీద చాలా హోప్స్ సెట్ చేసుకున్నాడు నా యజమాని. అతనికి ఏముందో కూడా విచారిస్తలేదు, అతనికి ఏం లేదో కూడా విచారిస్తలేదు, అంత నమ్మకస్తునిగా నా యజమానికి నాకు ప్రతిదీ అప్పగించాడు, ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడం లేడు, అంత గొప్ప స్థానంలో నా యజమాని పెట్టాడు. ఈరోజు దేవుడు కూడా నమ్మకంగా సేవను అప్పగించాడు. దేవుడు నమ్మకంగా, నమ్మకస్తుడు అని
ఒక సేవను అప్పగించాడు. రహస్యముగా చేస్తున్నటువంటి పాపాలు బయటపడవనుకుని దేవుణ్ణి మోసగించాలనుకుని దేవుణ్ణి మోసం చేసేద్దామనుకుని విర్రవీగుతూ చాలా విర్రవీగుతూ నేను పాపం చేసినా పర్వాలేదు అనుకునేటువంటి భావం కలిగిన వాడు పాపం చేస్తే దేవునికి విరోధం అయిపోతాననేటువంటి ఒక నీతిమంతులతో పోల్చుకోవడం ఎంతవరకు సమన్యుషం, ఎంతవరకు సమన్యుషం? ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడో, దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపము మూట కట్టుకుందును. పాపం అనేది నేను మూట కట్టుకుంటాను, రహస్యమైనది ఏది బయలుపడకపోదు అన్నట్లుగా రహస్యాలన్నీ బయటపడతాయి. కాస్త ఆలస్యం అవుతుంది, ప్రతిదానికి కాలమే పరిష్కారం చూపిస్తుంది, ప్రతిదానికి కాలమే బయటపెడతది ఖచ్చితంగా. అయితే ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూద్దాం జాగ్రత్తగా. 9వ వచనంలో, నాకంటే పైవాడు ఎవడుని లేడు, నువ్వు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో అని నేను నచ్చ చెప్తున్నాడు. వద్దమ్మా తప్పు, ఇలాంటి పాపపు క్రియ చేయకూడదు, ఇలాంటి పాపపు పని చేయకూడదు. రైటే, ఒకవేళ ఈ పాపపు క్రియ చేసిన ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, నీ భర్తకు కూడా తెలియదు, ఈ రహస్యమైనటువంటి జీవితాన్ని కొనసాగించేద్దామని ఏసేపు అంటలేదు, ఏసేపు అంటలేదు. ఎందుకో తెలుసా? దేవుని భయము అతనికి ఉంది. చూసారా, దేవుని భయం అతనికి ఉంది గనుక ఆమె ప్రేరేపించినా ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకం, దానికి చాలా వ్యత్యాసం. ఏమంటే పెళ్ళికి ముందే సహజీవనం చేయాలని, పెళ్ళికి ముందే ఆమెతో సాంగత్యం చేయాలని, తీర సాంగత్యం చేసిన తర్వాత ఆమె నచ్చకపోతే మళ్ళీ పెళ్ళికి సిద్ధపడిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఎలాగుంది చెప్పండి. అసలనే ఇవన్నీ చూస్తుంటే ఎలాగుంది చూడండి. ఆ తర్వాత 10వ వచనంలో మాట్లాడతా, భార్యతో నేను దినదినము ఆమె ఏసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. ఇది ఒకరోజు కాదు, పాప యోసేపుని రోజు రోజు బాధ పెడుతుంది, రోజు రోజు బాధ పెడుతుంది. అంటే ఒక అన్యురాలు, దేవుని భయం లేనివారు, దేవుని భయం లేనటువంటి ఒక అన్య స్త్రీ ఒక సేవకుడైనటువంటి వ్యక్తిని ప్రేరేపిస్తుంటే అస్సలు ఒప్పుకుంటలేదు. చూసారా, యోసేపు నీతి, ఎంత నీతిమంతుడండి అతను. దానికి వ్యతిరేకమైన జీవితాలతో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కడు యోసేపు పోల్చి చేసుకోవడమే. అక్కడ చూడండి, అట్లుండగా ఒకనాడు ఒక మహాకుట్ర చేసింది. 11వ వచనంలో, ఒక మహాకుట్ర, ఎవరు? స్త్రీ. ఒక మహాకుట్ర చేసి ఏం చేసింది? అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరును లేక అక్కడ లేరు. అప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు. అప్పుడామె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పక, అంటే బలాత్కారానికి కూడా తెగబడిపోయింది. అర్థమైందా? ఒక పురుషుణ్ణి ఒక స్త్రీ బలాత్కరించటానికి కూడా తెగపడిపోయినటువంటి నీచమైనటువంటి ఒక స్త్రీ. అర్థమైందా? నీచమైనటువంటి ఒక స్త్రీ. అయినా ఒప్పుకుంటలేదు, చూసారా దైవజనులు, అయినా ఒప్పుకుంటలేదు. కానీ ఈనాటి దైవజనులు, ఈనాటి యవన సేవకులు బైబిల్ మీద ఒట్టేసి నేను ఏమాత్రం కూడా విడిచిపెట్టనని, ఇదిగో మన ఇద్దరం కూడా ప్రార్థనాపూర్వకంగా పానుపు మీదకి వెళ్తున్నామని చెప్పి తీరా ఆ యొక్క అవసరం కాస్త తీరిపోయిన తర్వాత నువ్వెవరో తెలియదని మరో పెళ్ళికి సిద్ధపడిపోతారా? చూడండి, అక్కడ అతడు తన అక్కడ పెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకుని తనతో శయనింపమని బలాత్కారం చేయడానికి సిద్ధపడితే అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఏసేపు మనసు బాగా అర్థమవుతుంది మనకి. ఇక్కడ ఏసేపు మనసు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అతడు తన వస్త్రములు ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, ఇంకెలాగా లొంగుతలేదు,
ఎలాగ ఇతను ఆమె మాట వింటలేదనేసి కుట్ర పూనింది. ఈ కుట్రలో బలి పశువుగా యేసుపు బలైపోయాడు. బలి పశువుగా యేసేపు బలైపోయాడు. ఏమండి అంతమాటు పురుషునిదే రైటు స్త్రీది తప్పు, స్త్రీదే రైటు పురుషుని తప్పు అని మనం చెప్పడానికి అవకాశం ఉండదు. ఒకసారి పురుషుడిది తప్పు ఉండొచ్చు, లేదా ఒకసారి స్త్రీది తప్పు ఉండొచ్చు. ఇరువురిని ఆలోచించాలి. ఇక్కడ స్త్రీ తప్పు చేసినంత మాత్రాన స్త్రీ స్థానంలోనికి ఎవరైతే అనుకున్నారో ఆ స్త్రీని తీసుకొచ్చేసి ఏసేపు స్థానానికి ఇతను తీసుకొచ్చేసి తప్పంతా వాళ్ళదే, అబ్బాయి ఇతను ఏ తప్పు లేదు, ఇతను ప్రసంగాలు చూస్తే ఇతను బోధలు చూస్తే అబ్బబ్బబ్బో ఇతను అసలు ఏ పాపం చేసేటువంటి వ్యక్తిగా మాకు కనబడతలేదని డిసైడ్ చేసేయకండి. చాలా అవమానపరచబడతారు. అలా డిసైడ్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా అవమానపరచబడతారు. ఎందుకంటే సాక్ష్యాధారాలు కావచ్చు, స్క్రీన్ షాట్లు కావచ్చు, ప్రతీదీ కూడా ఆధారాలతో ప్రతీది కూడా బయటకు వస్తుంది ఖచ్చితంగా. వెయిట్ అండ్ సీ. ఇక విషయానికి వస్తే 14వ వచనంలో తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రియుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు, నాతో శయనింపమని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి, నేను బిగ్గారుగా కేక వేయటవాడు విని నా దగ్గర తన వస్త్రములను విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయానని వారితో చెప్పి అతని యజమాని ఇంటికి వచ్చినప్పుడు అతని అతడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పిన చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఈ హెబ్రియుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను, నేను బిగ్గారుగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రములు నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను అని చెప్తుంది. అలాగే ఏసేపు మీద నింద మోపారు, ఏసేపు మీద నింద మోపిన తర్వాత ఏసేపు జైలుకి వెళ్ళిపోయాడు. జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఏసేపులో ఉన్న ఒక నీతి బయట పెడతాను, జాగ్రత్తగా వినండి. ఏసేపులో ఉన్న ఒక నీతి ఏంటంటే ఏసేపు నిలబడి తప్పు చేసింది నేను కాదు, నీ భార్య తప్పు చేసింది, నీ భార్య నన్ను కోరుకుంది తప్ప నేను ఆమెను కోరుకోలేదు అని నిరూపిస్తే ఆమె కాపురం కుప్పకూలిపోతుంది. ఒక స్త్రీ జీవితం కుప్పకూలిపోతుంది, ఒక స్త్రీ జీవితం సర్వనాశనమైపోతుంది. తెలుసా, ఒక జీవితాన్ని నిలబెట్టడం కోసం మారు మాట మాట్లాడకుండా శిక్షను అనుభవించాడు యేసేపు. ఒక స్త్రీ జీవితం నాశనం అవ్వకూడదు. ఒక స్త్రీ జీవితం ఒకవేళ నాశనం అయిపోతే ఆమె కుటుంబం ఏమైపోతుందని ఆలోచించి ఒక ఏసేపు ఏం చేశాడంటే నిందను తన మీద వేసుకున్నాడు, జైలుకి వెళ్ళాడు. ఈరోజు స్త్రీ పురుషుని మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క సంభాషణలో ఒక స్త్రీని అనేకుల మధ్య ఈమె క్యారెక్టర్ బాగాలేదు, ఈ మనిషిది కాదు, ఈమె క్యారెక్టర్ ప్రకారంగా చూస్తే చాలా దుర్మార్గురాలు అని నిందలేసి ఆమెను నడి రోడ్డు మీద అవమానపరిచి నలుగురిలో భయంకరంగా ఆమె కోసం సాక్ష్యం చెప్పి ఆమెను అవమానకరంగా ఒక వ్యభిచారి అన్నట్లుగా ఆమె పట్ల ప్రవర్తించి నలుగురిలో ఆమెను అవమానపరుస్తే ఆ యొక్క అమ్మాయి జీవితం ఏమైపోతుంది? అమ్మాయి జీవితం ఏమైపోతుంది చెప్పండి? నలుగురు మధ్యలో ఈ మంచిది కదా, అంటే మనం సేఫ్ సైడ్ చూసుకోవడానికి, మనకు మనం తప్పించుకోవడానికి మన సేఫ్ సైడ్ ఆలోచించి ఆమె మీద నిందలేసేటువంటి లక్షణం ఏసేపుది కాదు. ఏసేపు అలా చేయలేదు. ఏసేపు ఎవరి దగ్గర కూడా ఆమె తప్పు చేసిందని ఎక్కడా మాట్లాడలేదు. తప్పంతా ఆమెదని అనలేదు. తప్పంతా ఆమె క్యారెక్టరే బ్యాడ్డో. ఆమె పదే నన్ను ఎన్నోసార్లు ప్రేరేపించింది, రహస్యంగా ఈ జీవితాన్ని కొనసాగిద్దాం అంది, అయినా దానికి నేను ఒప్పుకోలేదు, కానీ ఆమెదే తప్పు అని ఎక్కడ ఎవరి దగ్గర ఒక మాట అయినా బయట చెప్పలేదు. కానీ ఈరోజు పంచాయతీలో నుంచో పెట్టినా ఈమె క్యారెక్టరే బాగలేదు, అగ్గోదిక్కును కూర్చోబెట్టినా ఈమె క్యారెక్టర్ బాగలేదు. అంటే మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఎదుటి స్త్రీ మీద ఇలా నిందేసేడు ఎంతవరకు వాక్యానుసారం చెప్పండి.
అలా నిందేసిను అని యోసేపుతో పోలుస్తారా మీరు? ప్రతి సాక్ష్యాధారం బయటపడుతుంది, బయటపడిన తర్వాత ప్రతి విషయం బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ప్రోత్సహిస్తూ వచ్చారో వాళ్ళందరూ సిగ్గుపడక తప్పదు. కాబట్టి బోధ ప్రకారం బ్రతుకు లేకపోతే బోధ చేయడం ఆపేయండి. ఇదే ఫైనల్ వార్నింగ్. బోధ ప్రకారం బ్రతుకుండేటట్లుగా ప్రయత్నం చేయండి. ఏసేపుతో పోల్చుకోవడానికి, దావీతో పోల్చుకోవడానికి, యేసుతో పోల్చుకోవడానికి ఎక్కడ మన క్యారెక్టర్ సరిపోవు. మన క్యారెక్టర్లో ఏదో పక్కన ఏదో మూల చిన్న తప్పిది మన మన జీవితంలో జరుగుతుంది. అలా జరుగుతున్నది కనుక జాగ్రత్తగా ఆలకలాగా ఉండడానికి ప్రయత్నం చేయని తప్పు లేదు. వాళ్ళున్న నీతిని తెలుసుకోండి, ఆ నీతి ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని గమనిస్తూ నీ మాటలను ప్రభువా ఉన్నతంగా బోధించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రసాదించండి. ఇదిగో నాయన, బోధ చేసేవాడు గొప్పవాడు కాదు, కానీ బోధ ప్రకారం బ్రతికేవాడే గొప్పవాడు కనుక ఏసీపు లాంటి నీతి మాలో ఉండేటట్లుగా మీ కృపను అనుగ్రహిస్తారని, ఎవరి ద్వారా ఒక అమ్మాయి అన్యాయం అయిపోయిందో అమ్మాయికి న్యాయం చేయమని కొద్దిపాటి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకుంటా తొల్లారాని యేసుక్రీస్తు వరకు నన్ను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.